ఈ ప్రేమ నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది. మీకు మీ మీద నాకు ఏదైనా ప్రేమ ఉంటే ఈ నాలుగు గోళ్ల మధ్య చెప్తాను. మీ మీద నాకు మిమ్మల్ని బదనాం చేయాలనుకుంటే 100 మంది మధ్య చెప్తాను మీ మైనస్ పాయింట్ని మీ గురించి. ఎందుకంటే మిమ్మల్ని బదనాం చేయాలని ఉద్దేశం. ప్రేమ అంటే అర్థం అది. ప్రేమ ఎప్పుడు నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది. పాప కలవాలనుకున్నప్పుడు కారులో రావక్కర్లేదు, రాత్రి రావక్కర్లేదు, ఫోన్లో మెసేజ్లు చేయక్కర్లేదు. దే వాంట్ టు క్రియేట్ అన్ ఎవిడెన్స్. మేము వచ్చాము చూడండి. ఏ మీడియా, మీడియాకి ఎందుకు ఫోన్ చేశారు? తండ్రి దగ్గరికి రావడానికి మీడియా అవసరమే ఉంది? అంటే మీడియాలో తండ్రి గేటు తీయలేదని చెప్పడానికా? నేను ఎందుకు గేటు తీయలేదు ఇప్పుడు రీజన్ చెప్పాను. ఈ తీయకపోవడమే మంచిదన్నది కూడా రెండో రోజు నాకు ఎవిడెన్స్ అయింది. అదేంటి? గేటు పగలగొట్టారు, తలుపు పగలగొట్టారు. ఒకవేళ దొరికితే నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తామని చాలా మెసేజ్లు కూడా పెట్టారు. నీతో నాకు విడాకులు, నీకు సంబంధం ప్రత్యర్థులు అనుకోవచ్చు కదా, వీళ్ళే పెట్టారని అనుకుంటున్నాను. మొబైల్ నుంచి వచ్చింది, నీకు విడాకులు ఇచ్చిస్తామని మా దువాడవాడిని ఎన్నోసార్లు అన్నది. పిల్లల చేత కూడా నువ్వు చచ్చిపోయావు, నీకు మాకు సంబంధం లేదు అని అన్నకూడని మాటలు, తండ్రి గుండె బద్దలైపోయే మాటలు. అలా ప్రేమించిన పిల్లలు అంతలా మాట అన్నప్పుడైనా అసలు దువాడ సీన్కి గుండెల్లో బాధ, చాలా బాధ సార్, చాలా బాధపడ్డాను. గుండెల మీద వేసుకొని పెంచి ఎంతగా హత్తుకొని నేను ఎండల్లో ఉండి, నేను బాధల్లో ఉండి, నేను కష్టాల్లో ఉండి, ఆ కష్టాలు వాళ్ళకి చేరకుండా పెంచి డాక్టర్స్ని చేసి ఆఖరిని సమాజానికి ఉపయోగపడతారని అలాగే అనుకుని నేను అనుకుంటే తండ్రి మీద తిరగబడేటట్టు వాళ్ళు చేశారంటే నేను నమ్మను సార్. ఇది వాళ్ళ ప్రవర్తన కాదు సార్, దట్ బాస్టర్డ్ తల్లే. ఆ తల్లి దువ్వాడవాణి, దాని తండ్రి రాఘవరావు. వీళ్ళిద్దరే పిల్లల్ని నాశనం చేశారు. రాఘవరావు తన కూతురు దువ్వాడవాణిని నాశనం చేశాడు, రాఘవరావు దువ్వాడవాణి కలిపి నా కూతురుని నాశనం చేశారు, నా కూతుర్ని నా మీద తిరగబడి చేశారు. 80 సంవత్సరాల రాఘవరావు అడుగు వచ్చేస్తాడా ఇంటి మీదకి, నా ఇంటి మీదకి ట్రెస్ పాస్ చేస్తాడా? నీకు ఇంటికి సంబంధం ఏంటి? మీరు మాకు ఆస్తులు ఇచ్చారు కదా అని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఆస్తి ఎవరి పేరునుంది? నా పేరునుంది. ఎందుకు నా పేరును రాశారు? ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. మీ నుంచి నాకు ఇది ఎలాగొచ్చిందో ఎవిడెన్స్ చేయండి. ఇప్పుడు మీరుంటున్న నేను 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, అది రాఘవరావుదా? ఫ్యాక్టరీ 20 కోట్లు పైచిలుకు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆస్తుల కోసం అంటారా, లేకపోతే ఆప్యాయతల అభిమానులు పోగొట్టుకుని పొందాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆస్తుల కోసం, ఈ ఇల్లు కూడా పొందడం కోసం. ఓకే, ఇల్లు కూడా నేను ఇచ్చేయడానికి సిద్ధమే. నేను 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిన ఇల్లు మీరు ఉన్నారు హాయిగా. నేను ఎప్పుడూ ఉండలేదు, పగలేదో రాత్రికి వస్తాను వెళ్ళిపోతాను, మీకోసమే కట్టాను. ఇప్పుడు ఉందామంటే లేదు, ఇంటికి తాళం వేస్తారు, నాకు రానివ్వకుండా చేశారు, నన్ను అభాస్పాలు చేశారు, అవమానం చేశారు, నా టిక్కెట్ తీసుకున్నారు, రాజకీయంగా ఇండిపెండెంట్గా వేయాలనుకున్నారు. ఆఖరికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. లింగాల వరుసలో సోకాల్ రాఘవరావు వెళ్ళి లింగాల వరుసలో మైక్ పెట్టాడకండి, పసుపు చొక్కాల పక్కన కూర్చొని ఈ దువ్వాడవాణి ఈ రాఘవరావు భర్తను ఓడించడానికి, అల్లుణ్ణి ఓడించడానికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి ఆడికి సహకరించారు. అచ్చెన్నాయుడు సహకారంతో ఈరోజు నా మీద దాడి చేస్తున్నారు. అచ్చెన్నాయుడు సహకారం చెప్పండి అన్న, కూర్చోండి మీరు అక్కడ కదలొద్దని. అంటే నేను అభాస్పాలు అయిపోయాను, వాడికి అదే కావాలి. నాకు రాజకీయంగా అరెస్ట్, ఇంకో రకంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దువ్వాడేసి నేను అరెస్ట్ అయ్యిందని అనుకుంటారు కదా. అలా కాదు, కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబడితే మొన్న ఓట్లు వేశారు కాబట్టి వీడు ఇప్పుడు ప్రతిఫలం తీర్చుకుంటున్నాడు. అచ్చండి, మీ కుటుంబ కలహాల్లో ఓవైపు వేరే మహిళ ప్రమేయంతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ శ్రేణులు కూడా ఇందులో వాళ్ళతో పాటు చేతులు కలిపే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా 12 గంటలైంది నేను కంప్లైంట్ ఇచ్చాను, హౌస్ ట్రెస్పాస్ చేయకూడదు, తాళాలు విరగొట్టకూడదు, ఇది నా స్వార్జితమైన ఆస్తి. ఎలా వస్తారు, ఎలా అన్ని తిడతారు, ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అక్కడ నుంచి ఫోన్లు వస్తుంటే అధికార పార్టీ తాలూకు ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి నాకు వాళ్ళు హావభావాలు వ్యక్తం చేశారు. నాయన ఈ రాజకీయాల్లో ఉన్న నాకు తెలీదా ఏం జరుగుతుందో. సో ఇవి జరగటం వల్ల ఇందులో ఈ కుటుంబ వ్యవహారంలో మారడానికి దువ్వాడవాణి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారం, అహంకారంతో పాటు అధికార దాహం, డబ్బు దాహం. ఆ డబ్బు అధికార దాహంతోనే ఇక్కడికి ఈరోజు వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏటో తెలుసా? ఫైనల్లీ ఈ బిల్డింగ్. ఈ బిల్డింగు రాసిచ్చేయడానికి నేను రెడీ, కానీ మళ్ళీ అక్కడలాగే తాళాలు వేస్తే, తాళాలు పగలగొట్టిన వారు, అక్కడ తాళాలు వేసిన వారు ఇక్కడ తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి? నాయుడు గారు చెప్పండి, ఎక్కడికి పోవాలి? ఏమైనా నీడ ఉందా? తాళాలు వేసే ప్రక్రియ కోసం ప్రస్తావించారు కాబట్టి దివ్యుల ఏవైతే మాధు